రెండు సీరియట్లు ఇవ్వా. రెండు వద్దు భయ్యా, ఒకటి తీసుకో. అరే రెండి అన్న, డబ్బులు ఇస్తున్నా కదా. అరే డబ్బులు ఎవరికి కావాలన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఇలా పక్కల ఆరోగ్యాన్ని పట్టించుకుంటే వ్యాపారం చేసుకున్నట్టే. పర్లేదు భయ్యా, మీ అందరితో కలిసి ఇలా ఉండడమే నాకు చాలా సంతోషం. అయినా డబ్బు మనిషిని పైకి తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషి వెళ్ళేటప్పుడు డబ్బుని పైకి తీసుకెళ్ళలేదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏం చెప్పినావు భయ్, ఉంటా భయ్. సరే భలే మంచి మాట చెప్పినావు భయ్. బాషా భాయ్, నమస్తే. మంచిగున్నారా? మంచిగున్నా. సరే కానీ ఒక సిగరెట్. హలో. ఇంకేంటి చెప్పాలి భయ్, ఇంట్లో అంత ఎట్లున్నారు? ఏం చెప్పమంటావు బాషా భాయ్. నా ఒక్కని సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. స్కూల్ ఫీజులు అవి ఇవి చాలా ఖర్చులు. తను కూడా పనికెళ్తుంది, అదీగాక మా అమ్మ కంటి ఆపరేషన్ చేయించాలి. దానికి 2 లక్షలు డబ్బులు అవసరమవుతాయి. ఏం చేయాలో సమయం అయితలేదు భయ్. అరే అన్ని సర్దుకుంటాయి భయ్యా, నువ్వేం ఫికర్ పడకు. సరే కానీ నీ లాటరీ దందా ఎట్లున్నది? ఏం దందా భయ్, ఏదో జరుగుతుంది. ఒక పని చెయ్యి, నీ చేత మంచి సీరియల్ నెంబర్ ఉన్న లాటరీ టికెట్ ఒకటిది. ఏమో తగిలితే దానికే తగులుద్దేమో. సరే పాషా భయ్, తీసి పెడతా. అచ్చి బాతే, పైసలు మాలిస్తా వచ్చి. పర్లేదు భయ్. అచ్చా ఓకే, ఖుదాఫిజ్ భాయ్, చెల్తాం. మంచిది భయ్. రహీం భయ్, పాషాబాయ్. నమస్తే బాషాబాయ్. నమస్తే. నిన్న నువ్వు కొన్న లాటరీ టికెట్ కు ప్రైజ్ మనీ తగిలింది బాషాబాయ్. అవునా, నువ్వు చెప్పేది నిజమేనా భాయ్? బాషాబాయ్, జల్దీయా. భయ్యా బాషాబాయ్, ఏ క్యాయ్ భయ్యా, అసలు నమ్మలేకపోతున్నాను. అవును బాషాబాయ్, కాయ్ టికెట్ కాయ్. ఇదిగో భయ్, చాలా సంతోషం భయ్. జాగ్రత్త. దోస్తులందరికీ దావత్ ఇస్తాను భయ్యా. ఇకే భయ్. బాషాబాయ్. బోలు భయ్, జర లాటరీ టికెట్ పైసలు. అవును భాయ్, టికెట్ కి నేను నీకేమో పైసలు ఇయ్యలేదు. టికెట్ ఏమో నీతాన్నే ఉంది. డబ్బులు ఏదో తీసుకొని మీ అమ్మ కంటి ఆపరేషన్ ఏదో నువ్వు చేయించుకోవచ్చు కదా. లేదు భయ్, మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, నాది కాంది 10 రూపాయలు కూడా నాకొద్దు, నేను సంపాదించుకున్నది 1 రూపాయి అయినా నాకు చాలు. ఎంత మంచి మాట చెప్పావు భయ్యా, ధనం ఉన్నోడి కన్నా గుణం ఉన్నోడే గొప్పోడు భయ్యా. హ్యాట్స్ ఆఫ్ భయ్యా.